నమస్కారం సిసిసి ఛానల్కు స్వాగతం మీరు చూస్తుంది సిసిసి న్యూస్ నా పేరు ప్రతాప్ ప్రగలపాటి ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు మే ఐదున కొవ్వూరులో వాలంటీర్కు వందనం రాష్ట్ర స్థాయి వేడుకలు ఏర్పాట్లను పర్యవేక్షించిన అధికార యంత్రాంగం అసమర్థుల చేతిలోకి రాష్ట్ర భవిష్యత్ పెట్టవద్దు ఎంపీ మార్గాని భర్త్రామ్ చెప్పులు వేయించి అవమానించిన వారే శత జయంతి ఉత్సవాలు చేయడం సమంజసం కాదని విశ్లేషణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ఇదేమి కర్మ కార్యక్రమం సౌందరీకరణ ముసుగులో నగరంలో అవినీతి జరుగుతోందని నేతల ఆరోపణ మన భవిష్యత్తును మన పిల్లల భవిష్యత్తును అసమర్థుల చేతిలో పెట్టవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు రాజమండ్రిలో ఎంపీ మార్గాని భరత్ రామ్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు దేశంలో ఇంతవరకు చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలను మెగా సర్వే చేశామన్నారు జగనన్నే మా భవిష్యత్ అంటూ ప్రజలు విశ్వసిస్తున్నారని భరత్ పేర్కొన్నారు ఏడు లక్షల పైచిలకు కార్యకర్తలు రథసారథులు గృహసారథులు ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలిశామని వివరించారు అనూఖ్యమైన ప్రజాస్పందన వస్తోందన్నారు ప్రజలు అమాయకులు కాదు విజ్ఞులు గతంలో ఏ విధంగా ఉంది ఇప్పుడు లబ్ధి ఏ విధంగా ఉందని బేరీజి వేసుకునే విచక్షణ ఉన్నవారని అన్నారు రెండు లక్షల కోట్ల రూపాయలు నేరుగా ఎలాంటి మధ్యవర్తులు లేకుండా దళారుల ప్రమేయం లేకుండా ప్రజలకు బ్యాంకు ఖాతాల్లో జమ కావడం అనేది ముఖ్యమంత్రి రెడ్డి పాలన గొప్పతనమన్నారు తెలుగుదేశం పార్టీ హయాంలో జన్మభూమి కమిటీలు ప్రజలను రాబందుల మాదిరిగా పీక్కు తిన్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి రెడ్డి అధికారంలోకి వచ్చాక సచివాలయ వ్యవస్థను నెలకొల్పి వలంటీర్ల ద్వారా ఇంటికే సంక్షేమ పథకాలు అందిస్తున్నారని మహాత్మా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కరించారని అన్నారు మహనీయుడు మహానుభావుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుపై చెప్పులు వేయించి అవమానించిన వారే శత జయంతి ఉత్సవాలు నిర్వహించడం నిజంగా విచారకరమన్నారు సుమారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు భారతరత్న ఎందుకు ఇప్పించలేకపోయారని ప్రశ్నించారు ఈ సమావేశంలో వైసీపీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరి వైసీపీ నాయకులు నక్కా శ్రీనగేష్ పిల్లి నిర్మల ఎన్వి శ్రీనివాస్ దాసి వెంకట్రావు పాలిక శ్రీను అన్నపూర్ణరాజు గుత్తుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు అంటే ఏదో ఒక రకంగా సైకిల్కి గాలి కొట్టాలని మీరు ఒక్కసారి బీజేపీ నాయకులు కూడా తేల్చుకోవాల్సింది ఏంటంటే ఇటు కాషాయ కమలాన్ని పసుపు కమలం చేయడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఒక పక్కనేమో మీ ఎంపీలని పూర్తిగా టీడీపీ పార్లమెంటరీ పార్టీని విలీనం చేశారు చంద్రబాబు నాయుడు గారి బ్యాక్గ్రౌండ్లోనే జరిగింది ఇది కూడా ఇక్కడేమో అక్కడేమో ఢిల్లీ నుంచి ఆయన వాళ్ళు లాబీ చేస్తూ ఉన్నారు ఏదో రకంగా తెలుగుదేశాన్ని కలపండి కలపండి ఎన్డీఏలోకి అప్పుడు తప్పు జరిగిపోయింది కావాలంటే బహిరంగంగా క్షమాపణలు చెప్తారనేది ఇక్కడ కింద ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ ప్యాకేజ్ స్టార్ని తీసుకుని వచ్చి ఇక్కడి నుంచి ఈయన పంపు కొడతా ఉన్నాడు ఏమో వాళ్ళు పంపు కొడతా ఉన్నారు ఏదో రకంగా కలవాల మాకేం అభ్యంతరం లేదు మీరు ఎవరితో కలుస్తారా లేకపోతే మీరు సింగిల్గా వేస్తారా లేకపోతే పది మందిని కలుపుకుని వెళ్తారో వెళ్ళండి ఇక్కడ మేము క్లియర్గా చెప్తా ఉన్నాం మేము సింగల్గానే వస్తామని ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది కేంద్ర బీజేపీ పెద్దలు కూడా ఇక్కడ ఏమి డ్రామా జరుగుతుందనేది కేంద్ర పెద్దలు కూడా ఒకసారి గమనించాలని కోరుతా ఉన్నా గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస విగ్రహ ఆవిష్కరణ జరిగి ముప్పై ఏడు సంవత్సరాలైన సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో పలువురు ప్రముఖులకు సత్కారం జరిగింది రాజమండ్రిలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీన ఆనాటి మాజీ దివంగత మంత్రి బత్తిన సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కుముద్బన్ జోషి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు అప్పుడు ఈ విగ్రహ స్థాపనకు కృషి చేసిన పెద్దలు మాజీ మంత్రి బత్తిన సుబ్బారావు పిఏ కోట సుందర్రావు పొలుమాటి రామారావు జివి రమణ ఎల్వి ప్రసాద్ శేషగిరిరావులను ఘనంగా సత్కరించారు కార్యక్రమం కోరుకొండ చిరంజీవి తాళ్ళూరి బాబు రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వక్తులు మాట్లాడుతూ భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహనీయునికి ఘనమైన స్మారక చిహ్నంగా ఈ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఇది చారిత్రక రాజమహేంద్రవరానికి గర్వకారణమని అన్నారు ఈ కార్యక్రమంలో పాం బాబూరావు సిహెచ్ సుబ్బారావు జాలా నటరాజ్ కాశీ నవీన్ కుమార్ మోత్రపు రాజబాబు కప్పుల వెలుక్కుమారి కోట శంకర్రావు సిహెచ్ భాస్కర్రావు బొర్రా చిన్ని డాక్టర్ కూర్మయ్య తాతారావు బంగారు రైల్వే నవీన్ కొత్తపల్లి శ్రీనివాస్ తురుకల నిర్మలా తదితరులు పాల్గొన్నారు సరిగ్గా ఈ రోజుకి ముప్పై ఏడు సంవత్సరాలు అయింది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టి ఈ విగ్రహం వల్ల ఎంతో చైతన్యపరిచారు ఈ అంబేద్కర్ విగ్రహం పెట్టినందుకు మన భత్రుడి సుబ్బారావు గారికి మన అనుచరులకి అందరికీ జయభూమి తెలియజేస్తున్నాం సారు రాజమండ్రి డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ఇదేమి కర్మ కార్యక్రమం నిర్వహించారు అభివృద్ధి సుందరీకరణ ముసుగులో నగరంలో అవినీతి జరుగుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు ఆ అవినీతికి ఆద్యం పోసింది అధికార పార్టీ ప్రతినిధేనని విరుచుకుపడ్డారు స్థానిక నలభై ఎనిమిదవ డివిజన్లో ఇన్ఛార్జ్ కానేటి ప్రభుదాస్ కానేటి కృపామణిల ఆధ్వర్యంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా హాజరై ఇంటింటికి వెళ్లి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం వాసు మాట్లాడుతూ అధికార వైకాపా వారు బలవంతంగా ఇళ్లకు అతికిస్తున్న స్టిక్కర్లను పీకేస్తున్న ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా తగిన గుణపాఠం చెప్పి ఇంటికి పంపేస్తారన్నారు ఎన్నికలు ఎప్పుడు పెట్టినా అధికార పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బీసీ సాధికార సమితి శెట్టిబలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్యబాబు మైనార్టీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ సుభాన్ రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మధ్య రాంబాబు కార్యనిర్వాహక కార్యదర్శి కొయిల రమణ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ కార్యదర్శి మహబూబ్ జానీ తెలుగు యువత అధికార ప్రతినిధి ఈతలపాటి రవి ఉపాధ్యక్షులు పలువురు మాజీ కార్పొరేటర్లు టీడీపీ నాయకులు పాల్గొన్నారు పార్టీ వారు ఏదో సంక్షేమ కార్యక్రమాలు అదేదో వాళ్ళ జోబుల నుంచో లేకపోతే అధికార పార్టీ జోబు నుంచి ఇది వసూలు చేసిన సొమ్ము రూపాయి లాగి వంద రూపాయలు తీసుకెళ్ళిపోతున్నారన్న భావన స్పష్టంగా ప్రజల్లో వచ్చింది దానికి దగ్గరలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మూల్యం అధికార పార్టీ వాళ్ళు చెల్లించుకుంటారు రాజమండ్రి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వాసవి కన్యకా వాసవి అమ్మవారి జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు వాసవి భజన మండలి వారిచే దేవి కడ్గమాల లలితా పారాయణ వంటి కార్యక్రమాలు జరిగాయి అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు జ్వాలికిన్స్ ఆధ్వర్యంలో పారంట నిర్వహించారు వాసవి వైస దీపిక వ్యవస్థాపకులు బొల్సెట్ సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సెక్రటరీ సంతోష్ ఫణికుమార్ ట్రెజరర్ చొప్పర్ల బ్రహ్మాజీ జాయింట్ సెక్రటరీ బొల్సెట్టి చిట్టిబాబు వైస్ ప్రెసిడెంట్ బొల్సెట్టి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు రాజమండ్రిలో అస్తవ్యస్త ప్రమాదకరమైన డ్రైనేజీల నిర్మాణంలో ఎవరు వాద్యుల సమగ్ర విచారణ జరిపిస్తామని ఎంపీ తిలక్ రోడ్ సాయి మార్గ్ జంక్షన్ వద్ద నిర్మాణంలో ఉన్న డ్రైనేజీలో దురదృష్టవశాత్తు పడి మృతి చెందిన ఏరుకొండ నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం పరామర్శించారు మృతిని భార్య బిడ్డలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు నాగేశ్వరరావు చిత్రపటం వద్ద పుష్పాలు వేసి అంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు ప్రభుత్వ పరంగా రావాల్సిన నష్టపరిహారం అందేటంతకు కృషి చేస్తానని నాగేశ్వరరావు భార్య బిడ్డలకు ఎంపీ భరత్ హామీ ఇచ్చారు షిరిడి సాయి మార్గులో నిర్మాణ దశలో ఉన్న డ్రైనేజీలో ఏరుకొండ నాగేశ్వరరావు సిల్టుపై కాలువేసి జారి పడిపోయి మృతి చెందినట్టు చెబుతున్నారన్నారు ఆ ప్రాంతాన్ని తాను కూడా ఇప్పుడే పర్యటించారని ఎంపీ భరత్ తెలిపారు ముందు రోజు అర్ధరాత్రి నుండి వర్షం పడ్డం డ్రైనేజీలో వర్షపు నీటితో పాటు మురుగునీరు పేరుకుని ఉండడంతో ఆ నీటిని మోటార్ల సాయంతో బయటికి తోడే పనిని ఇంజనీరింగ్ సిబ్బంది చేపట్టారని వివరించారు సాయంత్రం వరకు ఆ పనిలో నిమగ్నమై రాత్రి డిన్నర్ చేయడానికి ఒక అరగంట ఇవ్వగా అదే సమయంలో నాగేశ్వరరావు అటుగా వస్తూ పొరపాటున కాలు స్లిప్పై డ్రైనేజీలో పడి మృతి చెందారన్నారు ఇక్కడ నగరపాలక సంస్థ డ్రైనేజీలు ఎందుకు ఉపయోగపడిన విధంగా నిర్మించడం వల్లనే ఈ పరిస్థితులు తలెత్తాయన్నారు మరి ఆ సమయంలో మేయర్ కార్పొరేటర్లు నగరపాలక సంస్థ అధికారులు ఏ విధంగా ఈ అస్తవ్యస్త డ్రైనేజీలు నిర్మించారో దీని వెనుక ఎవరెవరు బాధ్యులు సమగ్ర విచారణలో వెల్లడవుతాయన్నారు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఎంపీ భరత్ చెప్పారు నగరంలో జరిగే అభివృద్ధి పనుల విషయంలో తనని వేలెత్తి చూపడమే కానీ ఎమ్మెల్యే ఇంటి సమీపంలో జరిగే పనుల విషయంలో పర్యవేక్షించే బాధ్యత ఆమెకి లేదా అని ఎంపీ భరత్ సూటిగా ప్రశ్నించారు అర్బన్ ఎమ్మెల్యే కదా అధికారులు పిలిచి అడుగుతుంటారు కదా అటువంటిది కనీసం అర్బన్ ఎమ్మెల్యే ఇంటి సమీపంలో జరిగే అభివృద్ధి పనుల విషయంలో ఎందుకు శ్రద్ధ వహించలేకపోతున్నారని ప్రశ్నించారు నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి ఆర్ఎంసి ఎస్ఈ పాండురంగారావు ఈఈ శేషగిరిరావు కనకారావు శానిటరీ సూపర్వైజర్ రామలింగారెడ్డి ఎస్ఐ పసుపులేటి ప్రేమరాజు కాంట్రాక్టర్ పుల్లారెడ్డి స్టాఫ్ సైట్ ఇంజనీరింగ్ కె కిరణ్ కుమార్ ప్రాజెక్టు మేనేజర్ కె కృష్ణకుమార్ వైసీపీ నేతలు పాలిక శ్రీను నగేష్ పీతా రామకృష్ణ ఎన్వి శ్రీనివాస్ సీరపుర్ నాగేశ్ చంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు మా భవిష్యత్ ప్రజా సర్వేకు మంచి స్పందన వచ్చిందని రూరల్ కోఆర్డినేటర్ మరియు ఆంధ్రప్రదేశ్ పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ అన్నారు రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ ఆంధ్రప్రదేశ్ పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన్ నాగేశ్వర్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు ప్రతి చోట ఈ కార్యక్రమానికి విశేష స్పందన ఉందని ప్రజలు మళ్ళీ జగనన్న ప్రభుత్వమే కోరుకుంటున్నారని పేర్కొన్నారు జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సక్రమంగా పారదర్శకంగా పార్టీలకు అతీతంగా లబ్దిదారులకు అందుతున్నాయని వివరించారు రూరల్ నియోజకవర్గంలో ఒక లక్ష ఎనిమిది వేల మూడు వందల అరవై ఒక్క గృహాలు ఉండగా వైఎస్ఆర్సీపీ గృహ సారథులు సందర్శించిన గృహాల సంఖ్య తొంభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు ఉన్నాయని అలాగే సర్వే కాల్స్ వచ్చినవి అరవై ఆరు వేల మూడు వందల తొంభై మూడు అని విశ్లేషించారు ఇప్పటి వరకు ఒక కోటి పది లక్షలు పైగా కుటుంబాలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నాయని ఇది ప్రభుత్వ పనితీరుకు అర్దం పడుతోందని అన్నారు అలాగే రాబోయే రోజుల్లో పథకాల అమలు తప్పక జరుగుతుందని ప్రజలు తమ ప్రభుత్వంపై జగనన్నపై నమ్మకం ఉంచారని తెలిపారు ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి మింది నాగేంద్ర ఖాదీ బోర్డ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ పిల్లి నిర్మల ఇన్స్పార్ట్ బ్యాంక్ వైస్ చైర్మన్ అన్నపూర్ణ రాజు ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ బిల్డర్ చిన్న హితకారిణి ట్రస్ట్ డైరెక్టర్ సరితారాణి జేసీఎస్ కన్వీనర్ విష్ణు చక్రవర్తి విష్ణుమూర్తి జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు ముద్దాల అను పెయ్యల రాజేష్ అంగాడ సత్యప్రియ బొప్పన సుబ్బారావు దుంపా చంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు జ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఏదైనా వారి పనులు అసహంగా ఒక ఇరవై నాలుగు గంటల్లోనే అన్ని పనులు జరుగుతున్నాయని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే అండి ఈ ప్రభుత్వం పేదల వారి ప్రభుత్వం పేదల వారు ఎప్పుడు ఆనందంగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కోరుకుంటున్నారు ఈ యొక్క సర్వే చేపట్టిన మా యొక్క నాయకులకి మా యొక్క కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం జై జగన్ మే ఐదో తేదీ శుక్రవారం కొవ్వూరులో వాలంటీర్లకు వందన రాష్ట్రస్థాయి వేడుకలు అత్యంత పటిష్టంగా నిర్వహించడంలో శాఖల మధ్య సమన్వయం సాధించడం ముఖ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు కొవ్వూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించిన అంశంపై జిల్లా డివిజన్ మండలవారీగా ముందస్తు కార్యాచరణపై అధికారులతో కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే ఐదవ తేదీన వాలంటీర్కు వందరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరు కానున్నారన్నారు ఈ పర్యటనను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేసే క్రమంలో సమన్వయం ఉండాలన్నారు జిల్లా ఏర్పాటు చేసిన తరువాత ముఖ్యమంత్రి జిల్లాకు రావడం ఏడోసారన్నారు జిల్లా అధికారులతో సమన్వయం చేసుకోవడం ద్వారా ఆ పర్యటనను విజయవంతంగా నిర్వహించుకోగలిగామన్నారు మే ఐదులో జరుపుతున్న వాలంటీర్ కు వందనం కార్యక్రమాన్ని అదే తరహాలో విజయవంతం చేయాల్సి ఉందన్నారు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కార్యక్రమాలను ప్రజలకు క్రమ పద్ధతిలో సకాలంలో చేరువ చేయడంలో వాలంటీర్ల పాత్ర ప్రధానమైందన్నారు పరిపాలన వికేంద్రీకరణ ద్వారా మెరుగైన సేవలు అందజేసే క్రమంలో రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం జరిగిందన్నారు అటువంటి వాలంటీర్ సేవలకు గుర్తింపుగా వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు వేసవి దృష్ట్యా తగిన మెడికల్ క్యాంపులు అత్యవసర మందులు ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు ఆర్టీసీ రవాణా శాఖ అధికారులు తగిన వాహనాలు సిద్ధం చేసుకుని ఆయా మండలాలకు ముందస్తుగా రూట్ మ్యాప్ మేరకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్భరత్ వేసవి దృశ్య రోడ్ షో బహిరంగ సభ వద్ద తగిన వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ వాహనాలు మెడికల్ క్యాంప్ మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచాలన్నారు ఆయా నియోజకవర్గాల వారీగా స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేస్తున్న రోడ్ షోకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముందస్తుగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని స్పష్టం చేశారు సీఎం బహిరంగ సభకు హాజరుకానున్న స్వయం సహాయక సంఘాలు వాలంటీర్లతో సమన్వయం సాధించడం ముఖ్యమన్నారు ఈ సమావేశంలో డిఆర్ఓ జి నరసింహులు ఆర్డీఓ ఎస్ మల్లిబాబు ఏ చైత్రవర్షిని డిసిహెచ్ఓ డాక్టర్ ఎం సనత్కుమారి సిపిఓకే ప్రకాశ్రావు డ్వామాపీడీ జిఎస్ రామ్ గోపాల్

మనం బెటర్ ఇస్ ఇంపార్టెంట్ అలా రాకూడదు సో అన్ని విధాలుగా డ్గా ఉండాలి సో లాస్ట్ టైం అయినప్పుడు కొంచెం సమ్మర్ స్టోర్స్ అవి జరిగింది సార్ అలా అవ్వకుండా మనం ఆల్ కేర్ తీసుకోవాలి మీరు కూడా మధ్య మధ్యలో ఎక్కువ నీడలు బ్లీడింగ్ కొంచెం షాంపెస్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి మే ఐదున కొవ్వూరులో వాలంటీర్కు వందనం రాష్ట్ర స్థాయి వేడుకలు ఏర్పాట్లను పర్యవేక్షించిన అధికార యంత్రాంగం అసమర్థుల చేతిలోకి రాష్ట్ర భవిష్యత్ పెట్టవద్దు ఎంపీ మార్గాని భర్తాం చెప్పులు వేయించి అవమానించిన వారే శత ఉత్సవాలు చేయడం సమంజసం కాదని విశ్లేషణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ఇదేమి కర్మ కార్యక్రమం సౌందరీకరణ ముసుగులో నగరంలో అవినీతి జరుగుతోందని నేతల ఆరోపణ న్యూస్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం